हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो ट्रेंडी डिजाइनर शॉर्ट फ्रॉक कटिंग चूदा। ना चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब चेक। सो इन मनमु दी का फैब्रिक चूदा। टिश्यू फैब्रिक 1 मीटर अंड इधी वर्क सीक्वेंस तो। सो इधी 1.5 मीटर अंड लाइनिंग 1.5 मीटर। यह ड्रेस नी नेनु 10 to 11 इयर्स गर्ल्स की डिजाइन चेस्तुन्नानु। फर्स्ट इला वर्क फैब्रिक नी तीसुकोवाली। सो ई फैब्रिक मनमु इला सीक्वेंस वर्क काकुंडा मन की स्ट्रेचबल फैब्रिक वस्तुंदी। सो अदी तीसुकुंटे इंका बेटर उंटुंदी। ई फैब्रिक वच्चेसी नेट मीद वर्क विथ सीक्वेंस वच्चिंदी। फैब्रिक नी इला 4 फोल्ड चेसुकोवाली। దీని టోటల్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 13 ఇంచెస్ మార్క్ చేసుకొని తీసుకుంటున్నాను। లైనింగ్ ని కూడా సేమ్ అట్లానే ఫోల్డ్ చేసుకోవాలి। ఫ్రాక్ లెంగ్త్ వచ్చేసి 32 ఇంచెస్। సో మనము మార్జిన్ పోగా 33 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి। యాక్చువల్ గా అయితే ఇది లైనింగ్ కట్ చేస్తున్నాను గనుక ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే 1 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలి। సో ఈ లైనింగ్ ని నేను 32 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నా। టోటల్ విడ్త్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకోవాలి। షోల్డర్ 6.5 ఇంచ్। హామోల్ 7 ఇంచెస్ తీసుకోవాలి। యాక్చువల్ గా అయితే మనము షోల్డర్ లెంగ్త్ అమోల్ కూడా తీసుకుంటాము, బట్ ఇక్కడ నేను ఇది ఫ్రాక్ కనుక షార్ట్ ఫ్రాక్ కనుక నేను ఇది షోల్డర్ డౌన్ ఎక్కువ తీసుకుంటాను, అంటే 1 ఇంచ్ తీసుకుంటాము కనుక ఇలా మనము అమోల్ని 7 ఇంచెస్ తీసుకోవాలి। నెక్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ లెంగ్త్ 4 ఇంచెస్। సో ఇలా మనము ఫ్రంట్ నెక్ ని ఇట్లా రౌండ్ గా మార్క్ చేసుకోవాలి। ఇక్కడ షోల్డర్ డౌన్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి। ఇలా మనము 1 ఇంచ్ ఇట్లా షోల్డర్ క్రాస్ ఇవ్వడం వల్న ఫ్రాక్ అనేది మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది। ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ నేను 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ కనుక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి। बॉडी विड्थ वच्चेसी 32 इंचेस। सो 32/4 चेसुकुनी मनं 8 इंच दग्गर मार्क चेसुकोवाली। सो इला 8 इंचेस दग्गर मार्क चेसुकुनी ओक 2 इंचेस एक्स्ट्रा पेट्टुकोवच्चु। इला आर्म राउंड नी मार्क चेसुकोवाली। ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి। బ్యాక్ నెక్ లైన్ తో వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి। సో ఇప్పుడు దీని డాట్ పాయింట్ చూద్దాము। డాట్ పాయింట్ వచ్చేసి నేను ఇక్కడ 12 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను। యాక్చువల్గా ఇది వేస్ట్ సైజ్ వస్తుంది, సో డాట్ పాయింట్ మనము వేస్ట్దే తీసుకుంటున్నాను। ఇలా డాట్ పాయింట్ 4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి। సో టోటల్ 8 ఇంచ్కి మనం డాట్ ఇస్తున్నాము।
దీని విడ్త్ వచ్చేసి 1 inch ఉంటుంది. వేస్ట్ సైజ్ వచ్చేసి 26 or 28, మీన్స్ 7 inches తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను డాట్తో కలిపి 8 inches మార్క్ చేసుకుంటున్నాను. సో ఈ 2 inches ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో దీని విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 13 inches తీసుకుంటున్నాను కింద. ఒకవేళ మనము స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్లయితే ఆ విడ్త్ మనం ఇంకా తక్కువ తీసుకోవచ్చు. సో ఇలా సైడ్ని ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా పైనుంచి 18 inches దగ్గర మార్క్ చేసుకుని అక్కడి నుంచి మనము క్రాస్ తీసుకోవాలి. లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 1 inch ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కింది ఇలా 1 inch మార్క్ చేసుకోవాలి, అంటే ఫ్రాక్ షేప్ కరెక్ట్గా రావడం కోసం ఇలా క్రాస్గా 1 inch మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లేయర్స్ కటింగ్ చూద్దాము. సో ఈ లేయర్స్కి మనము ఫ్యాబ్రిక్ని కొంచెం స్టిఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ చూజ్ చేసుకోవాలి, అంటే ఆర్గాంజా అయినా ఇలా టిష్యూ అయినా. సో దీని లెంత్ అండ్ విడ్త్ నేను 19 inches తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మిడిల్లో మనము మార్క్ చేసుకోవాలి, అంటే 19 inches హాఫ్ 9.5 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మిడిల్ నుంచి మనము 9.5 inch దగ్గర రౌండ్గా మార్క్ చేసుకోవాలి, అంటే ఇది ఒక సర్కిల్ లాగా మనము కట్ చేసుకోవాలి. ఇలా క్యాస్కేట్స్ని కట్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ ఇలా ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేయాలి. దీని విడ్త్ నేను ఒక 6 inches ఉండేలాగా తీసుకుంటున్నాను. మనకి ఇంకా తక్కువ విడ్త్లో కావాలి అంటే 4 inches or 5 inches కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 inches దగ్గర మార్క్ చేసుకుంటున్నా. ఇలా ఒక సర్కిల్ని మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ దగ్గర నుంచి మనము ఈ లైన్ని ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం.
సో చూసారు కదా, ఇలా నీట్గా మనము ఇలా క్యాస్కెట్స్ని కట్ చేసుకోవాలి. అట్లనే ఇంకొక టూ కూడా కట్ చేసుకోవాలి. ఇలా మనము ఫోర్ లేయర్స్ని కట్ చేసుకోవాలి. మనకి కావాలనుకుంటే టూ లేయర్స్ ఆర్ త్రీ, మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని కట్ చేసుకుని మనము డిజైన్ చేసుకోవచ్చు డ్రెస్ని. ఇంకా ఎక్కువ కూడా మనము ఈ లేయర్స్ని పెట్టుకోవచ్చు. సో ఇలా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి డ్రెస్సెస్ని టీనేజర్స్ కూడా ట్రై చేయొచ్చు, ఒక డిజైనర్ డ్రెస్ లుక్ వస్తుంది. వీడియో లెంతీ అయిపోతుందని నేను స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపించలేకపోతున్నా, నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.